నయనతార నయనతార ఈ అమ్మాయి కలవటం కానీ నయనతార ఒక సీతాదేవిని అడవి పంపించేస్తారు రావణు గారు. నయనతార మీద అంటే ఫస్ట్ నాకు ముందు కోపం ఉంది, సరే ఎందుకు ఇప్పుడు ఈ అమ్మాయి సడన్ గా తీసుకొచ్చారు, ఆమెను లవ్ చేస్తే ఈవిడ అనుకున్నారు. ఆ ఒక బెడ్రూమ్ సీన్ తోటి ఎంత మంచిది, ఎంత చిన్న ఎంత ప్రేమిస్తుందా ఇంత అమాయకురాలు గారు చెప్పారు. అంటే చాలా చాలా బాగా, అంటే ఆ చిన్న చిన్న ఫిక్షనల్ ఎలిమెంట్స్ని అద్దిన కూడా ఎక్కడ కూడా ఆ రియల్ క్యారెక్టర్స్ తాలూకు గౌరవం కానీ వాడి తాలూకు హిస్టరీ కానీ ఎక్కడ భంగం కలగకుండా చాలా కష్టమైన పరిధిలోనే ఏదైనా కమర్షియల్గా ఇంట్రెస్ట్ చేసాం, ఫిక్షనైజ్ చేసాం అంతే. అండ్ ఇంకొకటి నాకు చెప్పాలనిపించింది ఏంటంటే సార్, ఈ సినిమా చూసిన వెంటనే మాట్లాడాలనిపించింది రత్నవీరు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ విఎఫ్ఎక్స్ కనిపించలేదు సార్, విఎఫ్ఎక్స్ కనిపించకపోవటమే గొప్ప విఎఫ్ఎక్స్. వెల్ సెడ్, విఎఫ్ఎక్స్ కనిపించకూడదు సార్, అది కనిపించలేదు ఎక్కడ సినిమాలో. అండ్ వార్ సీక్వెన్స్ కానీ, లాస్ట్లో తీసిన వార్ సీక్వెన్స్ కానీ, అంటే కరెక్ట్ రేషియోలో ఉన్నాయి సార్, ఏవి ఎంత పాళ్ళల్లో ఉండాలో అంత పాళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నదానికి వస్తే మళ్ళీ ఎందుకు మీ తోటి నటులు కూడా వచ్చి మిమ్మల్ని, లేదంటే హోల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మా సైడ్ నుంచి మా టెక్నికల్ ఫెటర్నిటీ నుంచి కానీ అందరం కూడా ఎందుకు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఎవరైనా కానీ బేసిక్గా వాళ్ళ బలాలను వదులుకుని ఫైట్ చేయడానికి ఇష్టపడరు సార్. అంటే అర్జునుడిని గాంధీవం వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, కృష్ణుడిని చక్రం వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, అలాగే భీముడిని గద వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, చిరంజీవిని పాటలు ఫైట్లు లేకుండా సినిమా చేయమన్నా రిస్క్ సార్, అవి లేకుండా చేశారు, అవి లేకుండా చేసి యుద్ధం గెలిచారు, అందుకని ఎప్రిషియేషన్. నేను ఒక మాట నిజంగా ఫీల్ అయ్యి ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు అనిస్తాను ఒక మాట, ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత అనే ఫిగర్స్ గురించి నేను మాట్లాడలేదు. ఇది ఒక గొప్ప సంతృప్తిని మాకు గౌరవాన్ని తీసుకుని వచ్చే సినిమా అని మాత్రం చెప్పగలను. శంకరాభరణం అప్పట్లో నాకు తెలిస్తే అది ఎట్లా కానీ దాని గురించి నేను కానీ తను కానీ ఫిగర్స్ గురించి కొనుక్కున్న వాళ్ళు మాత్రం లాభించాలి, డబ్బులు చేసుకోవాలి, మనస్ఫూర్తి కోరుకుంటామండి. చరణ్ గారు తీసుకున్న డిసిషన్ చాలా మంచి డిసిషన్ సార్. రంగస్థలం. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.